గోరంట్ల జొన్నలగడ్డకు నో టికెట్, అనంతలో జగన్ మార్క్ వ్యూహం. ముఖ్యమంత్రి జగన్ వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చి కొత్త ఇన్ఛార్జీలను ఖరారు చేస్తున్నారు. రాయలసీమ జిల్లాలో 2019 తరహాలో పట్టు కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2 లోక్సభ సీట్లతో పాటుగా జిల్లాలోని పలు అసెంబ్లీ సిట్టింగ్ల మార్పుపైన కసరత్తు పూర్తి చేశారు. మంత్రి ఉషాశ్రీ సీటు మార్చారు. ముఖ్యమంత్రి సిట్టింగుల్లో మార్పుల కసరత్తు తుది దశకు చేరుకుంది. అధికారికంగా 11 సీట్లలో మార్పులు ప్రకటించిన వైసీపీ గోదావరి జిల్లాలోనూ మార్పులకు సిద్ధమైంది. ప్రకాశంలో మార్పులపైన ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. విశాఖ జిల్లాలో సీట్ల ఖరారుపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికలలో అనంతపురం జిల్లాలో వైసీపీ కేవలం 2 స్థానాలే కోల్పోయింది. టీడీపీకి పట్టు ఉన్న జిల్లా కావడంతో జగన్ 2019 తరహాలోనే పట్టు కొనసాగించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా స్థానికంగా సామాజిక సమీకరణాల ఆధారంగా సీట్లలో అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. అనంతపురం జిల్లాలోని 2 లోక్సభ సీట్లలో సిట్టింగ్ ఎంపీలను మార్చడం ఖాయంగా కనిపిస్తోంది. అనంతపురం ఎంపీగా మాజీ మంత్రి శంకరనారాయణ పేరు దాదాపు ఖరారైంది. ఆయన నియోజకవర్గం పెనుకొండను ప్రస్తుత మంత్రి ఉషాశ్రీ చరణ్కు కేటాయించారు. ఇందుకు మంత్రి అంగీకరించారు. ఇక పెనుకొండ సీటుపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హిందూపురం సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్కు ఈసారి సీటు డౌట్గానే కనిపిస్తోంది. ఆయన స్థానంలో హిందూపురం లోక్సభ సీటును బోయవర్గానికి చెందిన కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములు సోదరి శాంతమ్మ పేరు పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. తుది కసరత్తు తర్వాత అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి ఈ 2 స్థానాలలో అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఇక సింగనమలలో సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి సీట్లు లేనట్లే. కొత్తగా మాజీ పోలీస్ అధికారి పేరు రేసులోకి వచ్చింది. పెనుకొండలో పోటీ చేయడం తన బాధ్యత అని వైసీపీ అధిష్టానం చెప్పిన దానికి కట్టుబడి ఉంటున్నా అంటూ మంత్రి ఉషాశ్రీ చరణ్ స్పష్టం చేశారు. కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ, మడకసిర ఎమ్మెల్యే తిప్పేస్వామితో నియోజకవర్గాల మార్పుపై చర్చించినట్లు సమాచారం. ఎంపీ రంగయ్యను ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయి.